తెలుగుదేశం పార్టీ ఒక 50-55 ఆ రేంజ్లో కొట్టుకుంటుంది. అప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే గవర్నమెంట్ ఏర్పడుద్ది. ఇవాళ ఉన్న సిచ్యుయేషన్, రాబోయే రోజుల్లో మళ్ళీ వైసీపీ వేసి ఎత్తుగడలు ఎట్టుంటాయో తెలియదు. ప్రస్తుతానికైతే అట్లాగా వాళ్ళకి దాదాపు 70-80 దాకా వచ్చేటువంటి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని 175 కదా సీట్లు, ఎవరికి 90 వస్తే వాళ్ళకి పవర్ అవుద్ది. ఇప్పుడు 85 అంతే కదా, 85-90 లెక్కేసుకోండి మినిమం. 90 వీళ్ళిద్దరికి కలిపి వస్తాయి, 70-20 రావచ్చు, 60-30 రావచ్చు, ఏమైనా రావచ్చు, అవకాశం ఉంటుంది ఇండివిజువల్గా చేస్తే. అదే కనుక కలిసి చేశారు అనుకోండి, ఇద్దరు కలిపి అప్పుడు 55 వస్తాయా, 65 వస్తాయా, 70 వస్తాయా? అదే వీళ్ళకి వచ్చి 60 ఇద్దరు పంచుకోవాలి. అట్లా టీడీపీకి వచ్చి 60 వీళ్ళది కూడా యాడ్ అవుతుందిగా వాళ్ళకి, కాకపోతే ఎంత యాడ్ అవుతుంది అనేది చెప్పలేం. ఇప్పుడు దానికి రీజన్ ఉంది. మామూలుగా అయితే కనుక మనం 2-4 అంటాం, రాజకీయాలు 2-4 అవ్వదు. ఇప్పుడు క్రిందటిసారి తెలుగుదేశం దానికి ఒక 20% ఓట్లు ఉన్నాయి అనుకుందాం తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ దానికి 20% ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2014 ఎన్నికల లెక్క. అట్లాగే కమ్యూనిస్టులు 6% ఓట్లు, 46 గద్దరు కోదండరం వీళ్ళ వలన ఒక 4, అక్కడికి ఒక 50, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 10, 60 అని లెక్కేసుకున్నారు వాళ్ళు. ఏమైంది, వాళ్ళకి 60 వచ్చినాయి, వీళ్ళకి 20 వచ్చినాయి అందరు కలిస్తే, అంతే కదా సమస్య. అక్కడ ఉంటుంది కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే రాజకీయాల్లో 2-4 కాదు. ఇక్కడ ఏంటి మన డిసడ్వాంటేజ్ ఏంటంటే, జనసేనాని గెలవాలన్నది కాపు సామాజిక వర్గపు బలమైన కోరిక, ముఖ్యమంత్రిని చేయాలన్నది. పవన్ కళ్యాణ్